వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. విజయవాడ చిట్టినగర్లోని కొత్త అమ్మవారి ఆలయంలో కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. దీంతో అమ్మవారిని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం గుడి అధ్యక్షులు బేస్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదాలను, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ చిట్టినగర్లో వెంచేస్తున్న శ్రీ నగరా సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారి మహాలక్ష్మి వారి దసరా మహోత్సవ సందర్భంగా నవరాత్రులు. ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారి మూడో రోజు. ఈరోజు అమ్మవారి అవతారం గాయత్రీదేవి అలంకారం. గాయత్రీదేవి అలంకారం ఈరోజు చాలా శుక్రవారం గాయత్రీదేవి అలంకారం వాళ్ళ ఉదయం నుంచి కూడా చాలా విశిష్టంగా 5 గంటల కూడా గుళ్ళలోకి భక్తులు, వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం హెచ్చేస్తున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా క్యూ లైన్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి భక్తులు కూడా అమ్మవారి దర్శనం సులభంగా అయ్యేటట్టు చూసిన తర్వాత తదనంతరం తీర్థప్రసాదాలు అన్నీ కూడా అందేటట్టు అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈరోజు చాలా విశిష్టంగా ఈ గాయత్రీదేవి అనే అమ్మవారు మనకి ఏదే మూలమంత్రానికి మన కృష్ణతో ఆ గాయత్రీదేవి ఉద్భవించింది. ఆ రోజుని మనం ఈ గాయత్రీదేవి అలంకారం నవరాత్రుల సందర్భంగా మనం జరుపుకున్న తల్లి ఆశీస్సులు పొందడం వల్ల మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సకల శుభాలు చేయాలి. అలాగే అందరి శ్రీ సంపదలు శాంత సౌభాగ్యంతో శుభంగా వర్తిల్లాలని కూడా మనందరం అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కూడా కోరుకుంటూ ఎన్ఎస్ఆర్ ఛానల్ తర్వాత అలాగే వాళ్ళ సాయంత్రం 6 గంటల నుండిలో అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ భక్తి జనులందరూ కూడా ఆ కార్యక్రమాలు విశ్చి అమ్మవారి పాత్రలు అవుతారని, ప్రభు పాత్రలు అవుతారని ఈ ఛానల్ ఎన్ఎస్ఆర్ ఛానల్ వారు కోరుకుంటున్నారు.